జేకే అరుణ్. మీ అసలు పేరు జేకే అరుణ్ కాదని చాలామంది అంటుంటారు. మీరు కొన్ని సందర్భాల్లో జేకే అంటే జక్కంపూడి కుటుంబం అని తెలియజేశారు. మీకు జక్కంపూడి గణేష్కి ఉన్న స్నేహం ఇటువంటిది. మీ ప్రాణ స్నేహితుడు జక్కంపూడి గణేష్ పుట్టినరోజు సందర్భంగా మీ యొక్క స్పందన ఏంటి? ఈ సందర్భంలో మీకు కొన్ని విషయాలు జక్కంపూడి గణేష్ గారి గురించి తెలియజేయాలండి. నేను చాలా కింద స్థాయి నుంచి వచ్చినవాడిని. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి నాకు ఒక స్ఫూర్తి, నాకు ఒక ఐకాన్ జక్కంపూడి గణేష్ గారు. ఎందుకంటే 2-3 సార్లు ఎమ్మెల్యేగా చేసి, 1 సారి మినిస్టర్గా చేసిన జక్కంపూడి రామారావు గారు కొడుకు కింద ఏ రోజు జక్కంపూడి గణేష్ అన్న ఆయన ఎప్పుడు మాలాంటి యువతతో ఏ రోజు బిహేవ్ చేయలేదు. మాతో పాటు సమానంగానే ఆయన ఎప్పుడు కదిలి ప్రతి విషయంలోనే ముందుకు పోయారు. ఏ రోజు నేను ఒక మినిస్టర్ కొడుకుని, లేదంటే నేను ఒక డబ్బున్న వాళ్ళ అబ్బాయిని అన్న పొగరు కానీ, లేదన్న ఒక అహం కానీ ఆయనలో నేను ఎప్పుడూ చూడలేదండి. నేను దుబాయ్లో పనిచేస్తున్నాను, ఆయన పిలుపు మేరకు నేను అక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎన్నున్నా అదే సింపుల్ సిటీతో 10 మందికి సేవ చేసి, ఆయన పబ్లిసిటీలకు చాలా దూరంగా ఉంటారు, ప్రాణ స్నేహితుడిగా నేను పక్కన ఉండి ఆయన ఎప్పుడు అబ్జర్వ్ చేసే మనిషిని కాబట్టి ఈ విషయం మీకు చెప్తున్నాను. ఆయన పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు, గుప్తంగా ఉంచుతారు. ఏ రోజు ఒక పొగర కానీ ఒక హంగ్ అని ఆయనలో నేను చూడలేదండి. ఆయన స్ఫూర్తిగా తీసుకొని మాలాంటి యువత ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు ముందుకెళ్తున్నారంటే బికాస్ ఆఫ్ జక్కంపూడి గణేష్. అదొక బ్రాండ్. ఆ బ్రాండ్ని నేనే నా పేరు కింద తగిలించుకోవడం జరిగిందండి. ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తులు పేర్లను మన వెనకాల తగిలించుకుంటే మన గొప్ప వ్యక్తులు అయిపోం. ఆ కుటుంబంలో నేను ఒక మనిషిని అయిపోకపోవచ్చు, ఆ కుటుంబంలో మనిషిని కాకపోయినా ఆ కుటుంబానికి విశ్వాసంతో పనిచేసి ఒక కార్యకర్తల జీవితాంతం ఉండాలనే నేను ముందుకు పోవాలని చెప్పి ఆ పేరు తగిలించుకోవడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ఒక పదవి పేరు వచ్చిన తర్వాత ఇచ్చిన మనుషుల్ని వదిలేసి పార్టీలు మారే వాళ్ళని ఎంతోమందిని చూసాం. మేము ఏ రోజు పదవులు ఆశించలేదు, లేదంటే డబ్బు ఆశించలేదు. జక్కంపూడి గణేష్ స్నేహితులుగా ముందుకు పోతున్నాం, అలాగే పోతాం, చిరకాలం ఆయనతోనే ఉంటాం. ఎందుకంటే గణేష్ అన్న ఆయన పదవి కావాలనుకుంటే గొప్ప గొప్ప పదవులు ఆయన ఎప్పుడో వరింది. ఏ రోజు ఆయన పదవి కోసం ఆశించలేదు, పదవిని ఎప్పుడు కోరుకోలేదు. మీరు గతం నుంచి ఇప్పటివరకు చూసుకోవచ్చు, ఇప్పుడు వచ్చి గణేష్ అన్న వ్యక్తి ఒక పదవి కూడా అధిష్ఠించలేదండి. మీరు చూడండి, ఆయన ఎప్పుడు అట్లా తిరస్కరించి దూరంగా ఉంటారు, సేవ కార్యక్రమాలు మాత్రమే చేస్తారు, అది ఎవరికీ తెలియనివ్వరు. అందుకే యువత అంతా ఆయనకి, యూత్ ఐకాన్ కింద 3 నియోజకవర్గాల్లో ఆయన పేరు తెలియని యువత లేదు, తెలియని నాయకులు లేదు. ఎందుకంటే ఈజ్ ద యూత్ ఐకాన్, చాలా మంచి హృదయం. ఆయన నేను స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది. ఆయనే నా స్ఫూర్తి, అది రాజకీయ గురువు కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, అది జక్కంపూడి గణేష్ నాకు లైఫ్ అన్నది నేర్పించి నన్ను ముందుకు నడిపించింది కూడా జక్కంపూడి గణేషేనండి. మాకింత మంచి ప్రాణ స్నేహితుని ఇచ్చిన జక్కంపూడి కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అరుణ్ జేకే.